జనమన్నా ప్రతిపక్షాలేరు వాళ్ళు పరిపాలిస్తున్న బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇక్కడ బంధకాలు లేవు కానీ ఇక్కడ ఇస్తారంటే వాళ్ళేదో కొత్తగా కాంగ్రెస్ పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో ఇక్కడ లేవు కానీ ఇక్కడ తెలంగాణ ఇస్తారంట ఇంతకుముందు ఉన్నారు తెలంగాణ రాకముందు ఈ ప్రభుత్వాలు ఈ పార్టీలు ఉన్నాయి కదా రాష్ట్రంలో ఏం వీకినాయి మరి ఇప్పుడు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రజల మీద ప్రేమతో తెలంగాణకి ఏం కావాలో సూచిస్తూ తెలంగాణ ప్రజలకి మంచి పథకాలు ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు రైతు బీమా ఒక రైతు చనిపోతే 5 లక్షలు ఇచ్చేది కానీ ఈరోజు బీపీఎల్ కార్డు తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి పౌరునికి ఏ విధంగా చనిపోయినా 5 లక్షల రూపాయలు ఈరోజు కేసీఆర్ గారు ప్రకటించడం జరిగింది. చాలా సంతోషకరంగా ఇంకో విషయము గతంలో ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 2 లక్షలు ఉండే ఆరోగ్యశ్రీ 2 లక్షలు ఈరోజు 15 లక్షలు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి. అదేవిధంగా సిలిండర్ 400 రూపాయలకే టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ తెలుస్తుంది రాష్ట్రంలో 400 రూపాయలకే సిలిండర్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఇటువంటి పథకాలను ముఖ్యమంత్రి ప్రకటించింది కాబట్టి మళ్ళీ తెలంగాణ రాష్ట్రము టీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది మనం ఆశీర్వదిస్తాం. అదేవిధంగా పెన్షను మహిళలకి 2016 రూపాయలు ఉన్న పెన్షను ఈరోజు విడుదల వారీగా 3000 ఇస్తామని చెప్పడం జరిగింది. 3000 నుంచి విడుదల వారీగా 5000 ఇస్తామని చెప్పడం జరిగింది. వికలాంగులకి 4000 ఉన్న పెన్షను విడుదల వారీగా 6000 రూపాయలు కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి తెల్ల రేషన్ కార్డు కేవలం ఇంతకుముందు తెల్ల రేషన్ కార్డు 2 కిలోలు 3 కిలోలు బియ్యమే ఇచ్చేది కానీ ఈరోజు కేసీఆర్ ముఖ్యమంత్రి మళ్ళీ అవుతున్నాడు తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి సన్న బియ్యం ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మెనిఫెస్టో ప్రకటన జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే సాయంత్రాలు చాలా ఉన్నాయి కాబట్టి ప్రజలు పేద ప్రజలు మహిళలు అందరూ ఆలోచించుకొని బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చి మళ్ళీ హ్యాట్రిక్ సీఎంని గెలిపిద్దామని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ జై